తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామ సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది ఈ నెల ఇరవై ఒకటిన జరిగిన కాపవరం పంచాయతీ పోలింగ్లో గ్రామ నూతన సర్పంచ్ బాధ్యతలు చేపట్టాడు ఈ కార్యక్రమంలో భాగంగా అశ్లీల నృత్యాలు చేయించారు ఈ ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు ఇద్దరు పోలీసులపై వేటు వేశారు తూర్పుగోదావరి జిల్లా కాపవరం గ్రామంలో నిర్వహించిన అశ్లీల నృత్యాలను అరికట్టలేకపోయిన పోలీసులపై వేటుపడింది ఎస్ఐపి విజయకుమార్ను ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఉన్నతాధికారులు కోరుకొండ సిఐ పిఈ పవన్ కుమార్ రెడ్డికి ఛార్జ్ మెమో ఇచ్చారు ఎవరైనా అశ్లీల నృత్యాలను ప్రదర్శిస్తే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు గత నెల ఇరవై ఐదున పంచాయతీ ఎన్నికల్లో జాజుల రాము సహా వైసీపీ మద్దతుదారులు ఘన విజయం సాధించారు వారు ప్రమాణ స్వీకారం చేసే సమయంలో శృతిమించి అమ్మాయిలతో డాన్సులు చేయించారు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి దీంతో పోలీసు అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు అశ్లీల నృత్యాలను ఆపరేకపోయిన పోలీసులపై చర్యలు తీసుకున్నారు అటు పశ్చిమ గోదావరిలోను అశ్లీల నృత్యాలకు ముగ్గురు పోలీసులపై వేటుపడింది పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా గోదావరి జిల్లాల్లో అశ్లీల నృత్యాలు మాత్రం ఆగడం లేదు